మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం. క్రిందటి వీడియోలో మనం సరూప త్రిభుజాలలో వైశాల్యం గురించి అధ్యయనం చేశాము. ఈరోజు ఈ వీడియోలో మనం లంబకోణ త్రిభుజం మరియు దాని యొక్క కర్ణం నుంచి గీసిన లంబానికి సంబంధించిన విషయాల గురించి అధ్యయనం చేద్దాం. ఈ త్రిభుజాలలో ఏది లంబకోణ త్రిభుజమో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం. ఇప్పుడు ఒకవేళ మనం త్రిభుజం యొక్క లంబకోణం నుండి కర్ణం బీసీ నుండి లంబాన్ని గీస్తే ఆ కర్ణం బీసీను డి బిందువు వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు మీరు ఈ త్రిభుజంలో ఎన్ని త్రిభుజాలు చూస్తున్నారు? సరిగ్గా చెప్పారు. మనకు ఇక్కడ మూడు త్రిభుజాలు, త్రిభుజం ఏబీసీ, త్రిభుజం ఏబిడి మరియు త్రిభుజం ఏడీసీ లభిస్తాయి. ఈ మూడు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలని మనం చూడవచ్చు. ఎందుకో మీరు చెప్పగలరా? ఎందుకంటే ఏడీ భుజం బీసీ మీద గీసిన లంబం, మరియు మనకు తెలుసు లంబాలు ఒకదానికొకటి 90 డిగ్రీల వద్ద ఖండించుకుంటాయి. అందువల్ల త్రిభుజం ఏబిడి మరియు త్రిభుజం ఏడీసీ కూడా సరూపాలు అవుతాయి. రండి, త్రిభుజాలను మరింత అర్థం చేసుకోవడానికి మనం త్రిభుజం ఏబీసీను ఈ విధంగా తిప్పుదాము. ఒకవేళ త్రిభుజం ఏబీసీలో కోణం బీసీఏ పొడవు ఎక్స్ అనుకుంటే కోణం ఏబీసీ యొక్క విలువ ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా? మీకు గుర్తుండే ఉంటుంది, త్రిభుజం యొక్క అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అందువలన కోణం ఏబీసీ యొక్క విలువ 90 - ఎక్స్ అవుతుంది. ఇదే విధంగా త్రిభుజం ఏడీసీలో కోణం సిఏడి యొక్క విలువ కూడా 90 - ఎక్స్ అవుతుంది. ఇదే విధంగా మీరు త్రిభుజం ఏబిడిలో కోణం డిఏబి యొక్క విలువ చెప్పగలరా? శభాష్, కోణం డిఏబి యొక్క విలువ ఎక్స్ అవుతుంది. మనం ఈ త్రిభుజాల నుంచి ఇంకేమైనా తెలుసుకోగలమా? దీనికోసం మనం త్రిభుజాలు ఏబిసి మరియు ఏబిడి మీద దృష్టి సారిద్దాం. మీరు గమనిస్తారు, కోణం ఏబిసి మరియు కోణం డిబిఏ అలాగే కోణం బీసీఏ మరియు బీఏడి సమానంగా ఉంటాయి. అంటే ఏఏ నియమం ప్రకారం త్రిభుజం సిఏబి మరియు త్రిభుజం ఏడిబి పరస్పరం సరూపాలు అవుతాయి. ఇదేవిధంగా త్రిభుజం సిఏబి మరియు త్రిభుజం ఏడీసీ అలాగే త్రిభుజం బీడిఏ మరియు ఏడీసీల యొక్క సమరూపకతను కూడా గమనించవచ్చు. ఈ వీడియోలో మనం ఒకవేళ ఏదైనా లంబకోణ త్రిభుజం యొక్క లంబకోణ శీర్షం నుండి కర్ణం మీదకు లంబాన్ని గీసినట్లయితే ఈ లంబం యొక్క రెండు వైపులా ఏర్పడిన త్రిభుజాలు సంపూర్ణ త్రిభుజం యొక్క సరూపాలు అవుతాయని, అలాగే ఒకదానికొకటి కూడా సరూపాలు అవుతాయని నేర్చుకున్నాము.